ఇది థ్యాంక్స్ మీట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ స్టార్ట్ చేయాల్సింది విత్ బన్నివాసు గారు అండ్ అంజి గారు, అరవింద్ గారు కూడా, సార్ అరవింద్ గారిని కూడా చాలా థ్యాంక్ యూ అండి, విద్య గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మా సార్, సో అంటే ఈ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ మీటింగ్ వాసు గారితో అయినప్పుడు ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ ప్రొడ్యూసర్ హూ ఇస్ సో పర్టికులర్ అబౌట్ విజువల్స్. అంటే తనకి ఏ టోన్ కావాలి, గ్రేడింగ్లో ఎలా రావాలి, దాని ఫినిషింగ్ ఎట్లా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ కదండి చెప్పాల్సింది. అంటే మాకు హెల్ప్ చేస్తున్నారు సార్, ఓకే ఓకే, మా ఇద్దరికి హెల్ప్ చేస్తున్నారు. సో ఆ అంత పర్టికులర్ విజన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వెరీ రేర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ గెస్. అండ్ అంజీ గారు కూడా లైక్ అంటే రేపు నుంచి డిఓపీలు ఎవరు నాకు రూమ్లోకి కూడా రారు నాకు తెలిసి మీరు వేసిన మంచికి. సో సారీ సారీ అని చెప్తున్నాను. సో అంజీ గారు కూడా లైక్ అంటే వెన్ వీ హ్యాడ్ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ షూటింగ్ బికాస్ ఈచ్ సీన్ వీ హ్యావ్ టు షూట్ ఇన్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ కాకపోతే ఆయనకి ఉన్న పర్టికులారిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్. అంటే ఆ కామెడీ సీన్కి అది కంపల్సరీ కావాలి, అది ఏ యాంగిల్లో ఏది బాగుంటుంది అని చాలా పర్టికులర్గా అడిగి మరీ చేయించుకునేవాళ్ళు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అంజీ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత ఎలా మూవీ చేసినా కానీ లైక్ హౌ ఆడియన్స్ హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. లైక్ హ్యావ్ బీన్ గోయింగ్ టు డిఫరెంట్ థియేటర్స్ అక్రాస్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. అండ్ వన్ థింగ్ విచ్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ మల్టీప్లెక్స్, వెదర్ ఇట్ ఇస్ సింగిల్ స్క్రీన్ థియేటర్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద విలేజ్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ సిటీ, ఆడియన్స్ హ్యావ్ బీన్ లాఫింగ్ ఎవ్రీవేర్. అండ్ దిస్ అప్రిసియేషన్ ఇస్ నాట్ అక్రాస్ టు పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఏ కేటగిరీ బి కేటగిరీ ఆడియన్స్ కాదు, అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, వెరీ రేర్లీ దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ కమ్స్ టు ఎనీ ఫిల్మ్. అండ్ యాజ్ వాసు గారు సెడ్ లైక్ ఐ థింక్ దిస్ సపోర్ట్ షుడ్ బి దేర్ ఫర్ మోర్ అ వీక్ ఆర్ టూ సో దట్ వీఆర్ రియలీ సక్సెస్ఫుల్ అండ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్అట్. థ్యాంక్ యూ. హీరో గారు థ్యాంక్స్ అండి.